అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖాస్ బ్యూటీ అండ్ వాక్స్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇవాళ మన వీడియోలో ఒక మంచి టేస్టీ, సింపుల్ అండ్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వెజ్ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ముందుగా దీనికోసం నేను ఒక ప్యాన్లో వాటర్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే కొంచెం ఫ్రెంచ్ బీన్స్, అలాగే రెండు పెద్ద సైజ్ పొటాటోస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. కొంచెం గ్రీన్ పీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కాలీఫ్లవర్ అవైలబుల్లో ఉంటే కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్ని 80% కుక్ అయిన తర్వాత ఒక మందపాటి దబరా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 2 కప్పుల పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు అవైలబుల్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని 20 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా దబరా గిన్నెకి మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి కొంచెం షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు, 2-3 దాల్చిన చెక్క, అలాగే కొంచెం లవంగాలు యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని 4-5 పచ్చిమిర్చి చీలికలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి యాడ్ చేసుకొని 70% అనేది కుక్ చేసుకోవాలి మనం. మిగతా 30% అనేది మనకి దమ్లోనే రైస్ అనేది ఉడికిపోతుందండి. చూసారు కదా, ఇలా రైస్ అంతా ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్న దబరా గిన్నెలోకి లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఒక లేయర్ పాటు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం సాఫ్రాన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకొని ఇందాకటి ప్రాసెసే రిపీట్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం సాఫ్రాన్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేసుకోవాలండి. టాపింగ్ లేయర్ మీద చాలా టేస్టీగా ఉంటుంది ఘీ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్ అనేది తీసుకొని మనం దబరా గిన్నె చుట్టూ మొత్తం సీల్ చేసేసుకోవాలండి, దమ్ అనేది బయటికి రాకుండా. ఆ తర్వాత 30-40 మినిట్స్ అనేది లో ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసుకుంటే మన వెజ్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సింపుల్గా కుక్ అయిపోయిందో. రైస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో కనుక ఫాలో అయిపోతే బయట రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ మీరు ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫేవరెట్ రెసిపీస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.